जिला कलेक्टरेट वद्दा एपी आंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स फेडरेशन आध्वर्यंलो धर्ना आंगनवाड़ीलकु सरिपड़ा निधुलु केटायिंची बलोपेतं चेसे दिशगा चर्यलु तीसुकोवालनी डिमांड मुख्यमंत्री पर्यटन नेपथ్యంలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా గుంటూరులో రమ్య హత్య కేసు 21 రోజుల్లో పరిష్కారం చేయకపోతే ముఖ్యమంత్రి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని హెచ్చరిక సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యా రంగంలో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ అడ్డతీగల మండలం పాపంపేటలోని ప్రాథమిక పాఠశాల సందర్శనలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆడబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం చేతకానితనం ప్రదర్శిస్తోందని తేదే జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు కాకినాడ రూరల్ లోని తన నివాసం వద్ద నాయకులు కార్యకర్తలతో నిరసన దీక్ష చేపట్టారు అనంతరం వాకలపూడి సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం నాడే పోలీస్ స్టేషన్ సమీపంలో పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ తో పాటు టీడీపీ నాయకుల అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామిక दौर्जन्यं हक्कुल उल्लंघनकु प्रजास्वाम्य विलुवलकु गंडि कोट्टेदिगा उंदनी राजधानी नडिबोड्डुन दलित महिळ रम्य पट्टपगलु हत्यकु गुरावडं जगन रेड्डिकि महिळल रक्षणपै एंत चित्तशुद्धि उंदो अर्थमवुतुंदनि आरोपिंचारु नारा लोकेश्नु वेंटने विडुदल चेयालनि हत्य चेसिन निंदितुन्नि शिक्षिंचि रम्य कुटुंबानिकि प्रभुत्वं 50 लक्षल परिहारं अंदिंचालनि डिमांड् चेशारु ఈ కార్యక్రమంలో మాజీ రూరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కరి వెంకటరాజు 50వ డివిజన్ కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు తిమాపురం మాజీ ఎంపీటీసీ గణపతి తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు తాతపూడి రామకృష్ణ లక్ష్మణ్ జగన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు దళితుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి దళితుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి దళితుల పట్ల ప్రభుత్వం మండి ఏమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం పోలీస్ జులుం నశించాలి పోలీస్ జులుం అందరికీ నమస్కారం మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రాంతంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుని అరెస్ట్ చేయడం మన టీవీల ద్వారాగా వాట్సాప్ల ద్వారాగా చూడటం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున అది కూడా 75 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్న సందర్భంగా ఒక దళిత మహిళని అమానుషంగా నడి రోడ్డు మీద ఒక యువకుడు హత్య చేయడం చూడటం కూడా జరిగింది రమ్య అని బీటెక్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు మీద పిరిచి అమానుషంగా హత్య చేయడం మరి చాలా దురదృష్టకరం దాన్ని పరామర్శించడానికి వెళ్ళటానికి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే మరి లోకేష్ బాబుని లోకేష్ బాబు గారి చుట్టూ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు కానీ 10 లక్షలు కూడా సరిపోవు ఆవిడ చదువుకున్న చదువు బీటెక్ దానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప వచ్చిన నాయకులను అరెస్ట్ చేస్తే అది ప్రభుత్వానికి మీకు కూడా సిగ్గుచేటు ఎంతోమంది పరిపాలించారు రాజులు కాదు ముఖ్యమంత్రులు కాదు ప్రధానమంత్రులు కాదు మొఘలాయిలు పరిపాలించారు ఆంగ్లేయులు పరిపాలించారు ఇటువంటి పరిపాలన ఇంతవంటి దుష్టశక్తి పరిపాలన ఎక్కడా కూడా చూడలేదు అందరికీ నమస్కారం ఈవేళ మన రాజధానిలో ఒక మహిళని హత్య చేయడం జరిగింది రమ్య అన్న అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని ఈవేళ బీటెక్ చదివే అమ్మాయిని దారుణంగా ఎందుకంటే ఆ వేళ మనకి స్వతంత్రం వచ్చిందట రోజు అది కూడా మన 75 సంవత్సరాలు అయ్యింది
అది రాజధానిలో జరగడం కూడా చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా జెండా ఎగరేటిలో ఉన్నది. ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయి ఉండి దళితులందరూ కూడా ఈవేళ అత్యాచారానికి గురవుతున్నారు. అది కూడా పట్టపగలు చూస్తుండగానే అందరూ కూడా ఈవేళ అలాగే చూస్తూ ఉండిపోయారు జనం. పట్టపగలు అమ్మాయిని ఫోన్ చేసి రమ్మని మరీ రెండు చేతులు పట్టుకుని నరికేసి దారుణంగా చంపడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కూడా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. కానీ లోకేష్ బాబు గారు అరెస్ట్ చేయడం చాలా సిగ్గుగా ఉన్నది, ప్రభుత్వానికి కూడా సిగ్గు చేయటం. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా లోకేష్ బాబు వచ్చిన తర్వాత 50 లక్షల అమ్మాయికి ఇవ్వాలనేసి మేము తెలుగుదేశం తరపున డిమాండ్ చేస్తున్నాం. పీఠాపురం వన్ వే రోడ్ శ్రీవట్ పేట వద్ద గల కల్వర్టుకు పెద్ద రంధ్రం ఏర్పడి ప్రయాణికులు నిత్యం నానా అవస్థలు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు స్పందించకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ వినూత్నంగా నిరసన తెలిపారు. కల్వర్టుకు ఏర్పడిన రంధ్రం వద్ద స్థానికులు ఒక పాడైపోయిన ఫ్రిజ్ ను ఆ రంధ్రంపై ప్రమాద హెచ్చరికగా ఉంచారు. అప్పటి నుంచి ప్రజలు ప్రమాద బారిన పడకుండా సేవలు అందించినందుకు ఫ్రిజ్ కు స్థానికులు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సాలువా కప్పి సన్మానం చేసి వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులున్నా మరమ్మతులు కూడా చేపట్టలేని దుస్థితిలో అధికారులున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కొండేపూడి ప్రకాష్, కరణం చిన్నారావు, పిల్లి చిన్న, నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడా కూడా ఒక ముప్పటి సిమెంట్ పోసిన పాపాలు లేదు. ఇది ఒక 4 నెలల నుంచి ఇక్కడ మాన్యువల్ అంటే పగిలిపోయి ఉంది. కింద డ్రైన్ ఉంది. పక్క వాళ్ళు పాత ఫ్రిడ్జ్ని ఇక్కడ పెట్టారు. ఆ చేత ఇప్పుడన్నా బుద్ధి వస్తుంది ఇంటికి అని చెప్పి మున్సిపాలిటీకి దండేసి ఉత్తమ సేవా పురస్కారం ఇచ్చాం. ఆగస్టు 15 సందర్భంగా కొంచెం లేట్ అయింది మాకు, దండేసి ఇది ఇచ్చాం. ఇప్పుడు కన్నా వాళ్ళ మార్పు వచ్చి పిఠాపురం మున్సిపాలిటీలో ఎంత అధ్వాన్నంగా రోడ్లు ఉన్నాయో అన్నది రోజుకి మేము చెప్తానే ఉన్నాం. మేము 45 లక్షల రోడ్డు తెచ్చాం. ఆ డబ్బున్న రోడ్లు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇంకా దగ్గర 2 కోట్ల రూపాయలు నేను తెచ్చినవి ఉన్నాయి. జగ్గే చెరువులో 2 కోట్ల రోడ్లు వేయాలి, ఇప్పుడు వరకు వేయట్లేదు. మొన్న మెయిన్ రోడ్డు వేసారు, అదే మా నిధులే. ఉప్పాడు జంక్షన్ నుంచి హైవేకి ఆల్రెడీ 7 కోట్ల ఎవరితోటి టెండర్ వేశాం, దాన్ని కూడా ఆఫ్ చేశారు. కనీసం ఇటువంటి రిపేర్ చేయడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో పిఠాపురం మున్సిపాలిటీ ఉంది. మళ్ళీ వీళ్ళకి చెత్త పన్ను, దాడి గుడ్డి పన్ను, అన్ని రకాల పన్ను కూడా మళ్ళీ వీళ్ళకి కావాలి. మరి రేపు నుంచి ఇక్కడ పడిపోయిన బొక్కలకి ఏదైతే ఉన్నాయో, ఎక్కడికెక్కడ డ్రైనేజీలకు బొక్కలు ఏదైతే పడిపోయినా, కన్నాలు పడిపోయినాయో, వీటికి కూడా కన్నాల పనులు, దొంగలకు ఎలాగ కన్నాలు వేయడం తెలుసు కదా, కన్నాల పనులను కూడా ఇట్లు కూడా వేస్తే ప్రజలు చేసుకుంటారు. డ్రైనేజీలు తీయట్లేదు, శానిటేషన్ లేదు, హైడ్రోక్లోరిక్విన్ స్ప్రే లేదు. ఈ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ఇవే మోటార్ సైకిల్ మీద పడిపోతున్నారు, చేతులు కాళ్ళు ఇరుగుతున్నాయి, డాక్టర్లు బాగుపడుతున్నారు అంతే. అంచేత అటువంటి మున్సిపాలిటీకి ఈవేళ ఉత్తమ సేవా పురస్కారం ఇచ్చి మరి సాలువా కప్పి మరి దండేసి గౌరవించాం. ఇప్పుడన్నా బుద్ధి జ్ఞానం వచ్చి ఈ మున్సిపాలిటీలో ఉన్న రిపేర్లన్నా చేస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. మీరు పూర్తి చేయని పక్షంలో మళ్ళీ ఇక్కడే మిమ్మల్ని పిలిచి సాలువాతో సత్కరించి ఒక సిల్వర్ మెడల్ మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో 4-7 కార్యక్రమంలో భాగంగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఎంపీపీయూపీ పాఠశాలను ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సకల సౌకర్యాలతో పాటు ఉత్తమ విద్యను అందించే చర్యలు చేపట్టారని, దానిలో భాగంగానే నాటి ఏ వసతులు లేని పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునీకరించారని అన్నారు. ఎర్రవరం గ్రామంలో మొదటి దశలో సుమారు 40 లక్షల రూపాయలతో పూర్తయిన పాఠశాలలను ప్రారంభించుకున్నామని, దీనితో పాటు జగనన్న విద్యా కానుక రెండవ విడతగా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్, షూస్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, మండల ఇన్ఛార్జ్ బద్రెడ్డి గోవింద్, జడ్పీటీసీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ, ఎంపీటీసీ బొడ్డు కృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎంఈఓ అబ్బాయి, ఎంపీడీఓ గోవింద్, ఎంఆర్ఓ రజనీకుమారి, పాఠశాల హెచ్ఎం రమాదేవి, సిబ్బంది, మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ గత పార్టీలు కానీ విద్యను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఏ స్కూల్కి వెళ్ళినా కానీ కూర్చోడానికి బల్లలు ఉండేవి కాదు, నడవాలంటే సరైనటువంటి గచ్చులు ఉండేవి కాదు, బ్లాక్ బోర్డులు ఉండేవి కాదు, లైటింగ్ ఉండేది కాదు, సరైనటువంటి టీచర్లు ఉండేవారు కాదు. పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఆడపిల్లలకైతే టాయిలెట్స్ ఉండేవి కాదు, తాగుదారంటే మంచినీళ్ళు కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు కాదు. గతంలో ఒక స్కూల్ మెయింటైన్ చేయాలి అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ కనీసం మన స్కూల్ని మనం నడుపుకోవాలన్న ఆలోచనతో పాపం వాళ్ళ జీతాల్లో వచ్చే కొంత డబ్బు తీసి మరి ఆ స్కూల్ని మెయింటైన్ చేసే పరిస్థితులు గతంలో ఉండేవి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లోని కూడా కనీస సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచనతో నాడు నేడనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాడు స్కూల్ ఎలాగుంది, ఇవన్నీ బాగు చేసిన తర్వాత నేడు స్కూల్ ఎలాగుంది అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ఆయన ప్రారంభించి ఈ సంవత్సరం నిన్ననే కోనసీమలో పి గన్నవరం నియోజకవర్గంలో నాడు నేడు స్కూల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఒకసారి అడుగుతా ఉన్నా, మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ యొక్క ప్రాంగణం చూడండి, గత సంవత్సరంలో ఈ స్కూల్ యొక్క వాతావరణం ఏంటనేది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆనాటి పరిస్థితి ఏంటి, ఈనాడు మీరు కూర్చున్నటువంటి ప్రాంగణం కానీ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటనేది మీకే అవగాహన అవుతూ ఉంది. ఇవాళ ఈ స్కూల్ని ఇంత అందంగా బాగు చేయడానికి మీ పిల్లల కోసం చక్కని చదువుని నేర్పించడం కోసం ఈ స్కూల్ని 40 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని బాగు చేయించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కనీసం ఒక చీపే కథ కొనుక్కోవాలంటే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితుల నుంచి స్కూల్ని ఇవాళ మరి మరుగుదొడ్డి దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి మరి బ్లాక్ బోర్డులు కానీ పిల్లలు కూర్చోవడానికి మంచి అందమైనటువంటి బల్లలు కానీ మరి వారికి యాసికాలం వస్తే ఇబ్బంది పడకుండా ఉండాలని ఫ్యాన్లు కానీ లైటింగ్ కానీ గచ్చులు కానీ మరి మంచినీటి తాగడానికి మినరల్ వాటర్ కానీ ఇవన్నీ కూడా సుమారు 40 లక్షల రూపాయలతో ఇవాళ మన ఏలేశ్వర మండలం ఎర్రవరం గ్రామ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఎర్రవరం గ్రామమే కాకుండా ఏలేశ్వర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి కూడా సుమారు 6 కోట్ల రూపాయల పైచిలకు డబ్బుతో స్కూల్స్ అన్ని కూడా బాగు చేయడం జరిగిందని అందరూ కూడా తెలియపరచుకుంటా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలు నేరుగా చేకొట్టలకు నిరసనగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ సెంటర్ను నిర్వీర్యం చేయాలని, ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు సరిపడా నిధులు కేటాయించడం లేదని, వాటిని బలోపేతం చేసే చర్యలు తీసుకోకపోగా సమీప స్కూళ్లలో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను నీరు గార్చే కుట్రలకు పూనుకుంటా ఉన్నాయి, వీటిని సజీవ సమాజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, వీటికి సరిపడని నిధులు కేటాయించట్లేదు, వీటిని బలోపేతం చర్యలు తీసుకోకపోగా నూతన విద్యా విధానం పేరుతో వీటిని స్కూల్స్లోను పాఠశాలల్లోను హైస్కూల్స్లోను విలీనం చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ విలీనం పేరుతో దీన్ని రద్దు దిశగా అంగన్వాడీలను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని IFTUగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకు మద్దతుగా వాళ్ళని బలోపేతం చేయాలని వాళ్ళ సర్వీసును రెగ్యులర్ చేయాలని వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీలలో సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీకి నిధులు ఎక్కువగా కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఒక కుట్రపూర్తంగా వ్యవహరిస్తా ఉన్నారు చిన్న పిల్లలకి ఆహారం ఇచ్చేది చిన్న పిల్లలకి చదువు చెప్పేది అంగన్వాడీ కేంద్రాలు ఇట్లాంటి కేంద్రాలను నాశనం చేయాలని చూస్తా ఉన్నారు విద్యను నాశనం చేస్తే దేశం నాశనం అవుద్ది అభివృద్ధి కుండిపడుద్ది కాబట్టి అంగన్వాడీలను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇచ్చి అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్లు గడిచినా శిరోముండడం బాధితులకు న్యాయం జరగలేదని జిల్లాలో దళిత సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చి గృహ నిర్బంధాలు అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు దళిత అణగారిన వర్గాలను ఈ ప్రభుత్వం దగా చేస్తుందని ఆరోపించారు గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు 21 రోజుల్లో పరిష్కారం చేయకపోతే ముఖ్యమంత్రి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏనుగుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు చేసి పర్మిషన్ గురించి మేమంతా వాళ్ళు జోళ్ళు అరిగేలాగా తిరిగాం మా సోదరులు మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేశాం ఎందుకంటే దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తోట త్రిమూర్తులకు ఎలాగిచ్చాయి ఆయన ఎమ్మెల్సీ అని అడగడానికని మనం ఒక ప్రయత్నం చేద్దామని మేము పర్మిషన్కి అప్లై చేసాం ఇప్పుడే మన ఎస్ఐ గారు ఎవరు అడిగారు నీకు కారణం ఏంటి ఆపారంటే అది మీరు చెప్పాలి రెవెన్యూ చెప్పాలి నేనేం చెప్తాను నన్ను ఎన్నో కూర్చోబెట్టారు నన్నే కాదు పెద్ద వరప్రసాద్ని అమలాపురంలో జగా బాబురావుని మా జేడీని వీళ్ళందరినీ కూడా ఎవరైతే నోరు ఎప్పి ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు నేను చేతనన్నాడు రాజశేఖర్ పరిపాలన కాదు కదా అసలు ఎంత క్రూరంగా ఎప్పుడు చూడలేదు నా వయసులో సంజీవ రెడ్డి దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రిని కలిసాను ఈయనే కళాదర్ని కలిసే అవకాశం ఉంటుంది అనుకున్నాను ఈ ఇంతమంది ముఖ్యమంత్రిని కలిసాను ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు పాలక వర్గాలు ప్రజల్ని దగా చేయడమే కాకుండా దళితుల్ని అణగారిన వర్గాల్ని నిరంతరం దగాదగా చేస్తున్నారనేది నిన్నటి ఘటన రుజువు చేస్తా ఉంది మా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామంటే మేము ఎంత ఆవేదంతో ఉన్నామో ఎంత ఆందోళన చెందుతున్నామో ఖబర్దార్ జగన్ ఈ ఆటలు సాగుమని హెచ్చరిస్తా ఉన్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యారంగంలో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలబడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలబండ శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం పాపంపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సోమవారం మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో తెస్తున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యతోనే పేదరికాన్ని నిర్మూలన చేయవచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకుని వచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఎంఈఓ మల్లేశ్వరరావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలంలో పాపంపేట అనే గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నాడు నేడులో పాఠశాల అభివృద్ధి కానీ శుద్ది చేసినటువంటి త్రాగునీరు త్రాగుతున్న విధానం కానీ అలాగే పిల్లలందరికీ కూడా నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కానుక ద్వారా వారికి కిట్ ఏదైతే బుక్స్ సాక్స్ షూస్ బ్యాగ్ బెల్ట్ టై ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి విధానంలో ఈ ప్రాంతంలో
एजेंसी प्रांतों प्रत्येकी आना बाबा साहेब अंबेडकर गारु पेदरिकमने राक्षसिनी एदुर्कोगल शक्ति विद्यकु मात्रमे उंदनी आ विद्या व्याप्ति कोसम गत पालकुलु एवरू चेयनटुवंटि गोप्प प्रयत्नानि वारु अरकोरगा चेस्ते इवाल संपूर्णंगा चेसि विद्यार्थुलु मात्रमे विद्यार्थि योक्क उन्नतिनि कांक्षिंचेटुवंटि मुख्यमंत्रिगा उन्नारनि स्पष्टमवुतुंदि। मारुमूल प्रांतंलो ई रोजु ई किट्लु पंपिणी चेयटुवनेटुवंटि चूसिनट्लयिते विद्या परंगा ई राष्ट्रं भारत देशानिकि दिक्चूसिगा निलबडुतुंदि मुख्यमंत्री गारी पालन स्पष्ट अर्थ। जिला कलेक्टरेट एपी आंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स फेडरेशन आध्वर्यम धर्ना आंगनवाड़ी सरिपड़ा निधुलु केटायिंची बलोपेतम चेसे दिशगा चर्यलु तीसुकोवालनी डिमांड। मुख्यमंत्री पर्यटन नेपथ्यంలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా। గుంటూరులో రమ్య హత్య కేసు 21 రోజుల్లో పరిష్కారం చేయకపోతే ముఖ్యమంత్రి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని హెచ్చరిక। సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యా రంగంలో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్। అడ్డతీగల మండలం పాపంపేటలోని ప్రాథమిక పాఠశాల సందర్శనలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ। ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి వచ్చే బ్రేకర్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।